డెబ్బై అవ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవ వేడుక ఢిల్లీ వేదికగా ఘనంగా జరిగింది రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి గాను వివిధ భాషల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీ సాంకేతిక నిపుణులు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు వీరిలో బాలీవుడ్ నటి యామి గౌతమ్ తండ్రి ముఖేష్ గౌతమ్ కూడా ఉన్నారు ఆయన తెరకెక్కించిన బాఘీ దీది ఉత్తమ పంజాబీ చిత్రంగా ఎంపికైంది ఈ సినిమాకు గాను ముఖేష్ నేషనల్ అవార్డును అందుకున్నారు ఈ ఫోటోను షేర్ చేసిన యామి గౌతమ్ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు దర్శకుడిగా మా నాన్న మొదటి జాతీయ అవార్డును అందుకుంటున్నారు ఇవి చాలా భావోద్వేగ క్షణాలు ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను ఇంత గొప్ప వ్యక్తికి కూతురిగా పుట్టినందుకు గర్వంగా ఉంది ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చారు సినిమాలపై ఆయనకున్న అభిరుచి అంకితభావం ఆయన్ని ఈ స్థాయిలో నిలబెట్టాయి నాతో పాటు మా కుటుంబం అంతా గర్వపడుతోంది అని రాశారు ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతూ ఉండగా నెటిజన్లు ముఖేష్ శుభాకాంక్షలు చెప్తున్నారు